దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని నేను విశ్వసిస్తున్నాను. దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి సంవత్సరం ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాం. దేవుడు మీ పట్ల అనేక అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. అందరిని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా ప్రియబిడ్డలారా, దేవుడు మిమ్మల్ని 2020 సంవత్సరంలో మరి అడుగుపెట్టనిచ్చి మరి మనల్ని బ్రతకనిచ్చిన యేసయ్య కొరకు మనం ఏం చేస్తాము? ఇంకా పాత జీవితాన్ని ఇంకా మనం ఇండ్లు శుభ్రం చేసుకుంటాం, అన్నీ పాతవి అన్నీ బయటపడేస్తాం. మళ్ళా కొత్త సంవత్సరంలో కొత్త బెడ్షీట్లు అన్నీ మంచి అన్నీ కొత్త కొత్తగా వేసుకుంటాం. కానీ మరి మళ్ళా అవన్నీ పాతవి అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. మళ్ళీ అలా పెట్టుకుంటున్నారా? నా ప్రియబిడ్డలారా, నిర్ణయం తీసుకున్నారా? ఈ దినము మనది, దేవుడిచ్చాడు ఆయన కృపను బట్టి. అయ్యా, నీ కృపలేంచే ఒక్క క్షణం కూడా మేము జీవించలేమయ్యా. నీ కృప మాతో ఉండాలయ్యా. నువ్వు మమ్మల్ని కృపతో కాపాడుచున్నావు. నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా అని చెప్పగలుగుతున్నామా? మనం చెప్పలేకపోతే ఎందుకు ప్రయోజనం లేదు. ఎన్ని సంవత్సరాలు బతికినా, ఎన్ని సంవత్సరాలు మనం జీవించినా, ప్రభు కొరకు మనం జీవించకపోతే, ప్రభులో మనం నడవకపోతే, ప్రభుతో సహవాసం కలిగి ఉండకపోతే, ఈ నూతన సంవత్సరం ఇచ్చి కూడా మనము అన్యుల్లాగా మారిపోతాం. కానీ ప్రభు కొరకు నువ్వు జీవించాలని, ప్రభుతో నువ్వు ఉండాలని, ప్రభుతో నువ్వు నడవాలని ఆయన నిన్ను ఈ సంవత్సరాన్ని బ్రతికనిచ్చాడు. ప్రార్థించుకుందామా. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడివయ్యా, నీకు వందనాలు. గడిచిన సంవత్సరాలంతా మమ్మల్ని కాపాడినవయ్యా. వేదనలో మాకు తోడుగా ఉన్నావు. బాధలో, దుఃఖంలో, అవమానంలో, అపనిందల్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడివయ్యా. వేసారిపోయిన సమయాల్లో ఆదరించిన గొప్ప దేవుడు. ఇంకా మాకు ఈ సమస్య నుండి మాకు విడుదల, విడిపించేవాడు ఎవడు లేదనుకునే సమయంలో మమ్మల్ని లేవనెత్తిన గొప్ప దేవుడివయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నావు. ఇక ప్రభా, మాలో ఉన్న పగ, ద్వేషము, ఈర్ష, కక్ష ఇవన్నీ తీసివేసి ప్రభా, నీకు మహిమ తెచ్చి బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి మమ్మల్ని నాయన బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాలో ఉన్న దుష్టశక్తులన్నింటినీ లాయపరచిన ఆయన నాయన, మీరు మహిమ పొందుకోండి అయ్యా. ఇక ప్రభా, బలహీనరాలని నీ బలంతో నింపి, శక్తిహీనరాలని నీ శక్తితో నింపి నాయన, ఇక నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. వేదనలో ఉన్నవారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ఇక ప్రభా, ప్రేమ సువర్ణ నీ సన్నిధిలో పిలువబడ్డదయా, విడిచి వెళ్ళిన విక్టర్ అన్న కుటుంబాన్ని కనికరించిన ఆయన, వారిని ఓదార్చమని ప్రార్థిస్తున్నాము నాయన. మా జీవితాలు నాయన లెక్కించటకు, మా దినములు లెక్కించటకు మాకు నేర్పించమన్నావు. అవును తండ్రి, మేము ఈ భూలోకంలో యాత్రికులము, పరదేశులము నాయన. ప్రభా, మాకు నీ కార్యాలు జరిగించి మీరు మాతో ఉంటే ప్రభా, ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యలన్నింటిలోంచి విడిపించే గొప్ప దేవుడు మాకున్నావని మేము విశ్వాసంతో ముందుకు సాగిపోతామయ్యా. అయ్యా, ఈ సంవత్సరం మాకు ఇచ్చారు బాబు, మీకు వందనాలయ్యా. మేము తీర్మానం చేసుకుని నీ కొరకు బ్రతకడానికి నేర్పించమని ప్రార్థిస్తున్నాం. వాతావరణం అంతా నీ ఆధీనంలో ఉంచుకోండి. అంధకార శక్తులన్నింటినీ బంధించండి అయ్యా. దురాత్మ సమూహమును అగ్నిత కాల్చివేయండి అయ్యా. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా. వేదన తీర్చే దేవా, నీకు వందనాలయ్యా. కృప చూపి మీరు మహిమ పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని నేను ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మొన్న మధ్యన, మొన్న అంటే శుక్రవారం రోజుని, మా ఆడబిడ్డ మరణించింది. మంచిగా ఉంది, చాలా బాగుంది. ఆమెకి ఏ రోగం లేదు. 14వ తారీఖున ఆమె బర్త్డే కూడా ఉంది. ఎంతో సంతోషపడుకుంది, చీర కుట్టించుకుంది, అన్నదమ్ములతో సంతోషపడాలనుకున్నది అంతే. ఆ రాత్రి సడన్గా తల తిప్పి సడన్గా పడి మరణించింది. ఒక్క క్షణంలోనే మన జీవితం, ఆవిరి వంటి జీవితం మన జీవితం. అందుకన్నాడు, రేపు ఏమి సంభవించినో మీకు తెలియదన్నాడు.
వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకే వేగన పడితే ఇంకా మర్చిపోవాలి. సంభవిస్తుంది కాబట్టి అయ్యో అని మనం నిరాశ చెందకుండా ప్రభువులో జీవించి మనం ఉన్నప్పుడు ఎప్పుడు పిలిచినా నేను రెడీగా ఉన్నానయ్యా అని చెప్పగలవా నా ప్రియబిడ్డ? నువ్వు రెడీగా ఉన్నానని చెప్తే చాలా సంతోషం. మన జీవితం ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు. అవి ఆమె బ్రతుకుంటుంది అనుకున్నది, బట్టలు కుట్టించుకుంది, చక్కగా అన్నదమ్ముల మధ్యన మంచి బర్త్డే చేసుకోవాలనుకున్నది, కానీ ఇలా కనిపించిపెట్టి వెళ్ళిపోయింది. అందుకని నీతి మంతులు కొనుకోబట్టే ఎవరు మనసును పెట్టరంటున్నాడు. మనం మనసును పెడతలేము. అనేక మంది భక్తులు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ టైం అయిపోయింది. అందుకే మన టైం కూడా ఎప్పుడో మనకు తెలియదు. యో భక్తుడు అన్నాడు, కాలాలు నెలలు కూడా నిర్ణయించబడింది. నీకు తెలియదు, నాకు తెలియదు. మనం అనుకుంటాం రేపు బతుకుండా అవి చేద్దాం, ఇవి చేద్దాం, వాళ్ళ మీద కక్ష సాధించుకుందాం, పగ సాధించుకుందాం అనుకుంటున్నాం. కానీ పగ సాధించుకోవడానికి కూడా టైం ఉండదు మనకి. నల్లారా తిరిగి రండి అని సెలవీయగానే మనం వెంటనే వెళ్ళిపోవాలంతే, ప్రభుతో వెళ్ళిపోవాలి. సాతానుతో కాదు, ఈ లోకం సాతానుతో నిండి ఉంది, అపవాదితో నిండి ఉంది. అది గర్జించు సింహమ్మలే ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. ప్రతి కుటుంబంలో ఏర్పరచబడిన వారి కుటుంబాల్లో కూడా సాతానుడు చెలరేగిపోతున్నాడు. ఇంకా నిరాశ అయిపోతున్నారు. ఎందుకు మేము ప్రార్థన చేయాలి, ఎందుకు మేము చదవాలి, ఎందుకు మేము దేవునికి నీతిగా బ్రతకాలని చాలా కుటుంబాలు వేదన పడిపోతున్నాయి. వారి కుటుంబాల్లో భయంకరమైన సాతానుడు తిష్ట వేసుకొని కూర్చున్నాడు. దాన్ని జయించాలంటే మనం పరిగెత్తాలి, గురి యొద్దకే పరిగెత్తాలి. మనం దాన్ని జయించాలంటే మెలకుగుండి ప్రార్థన చేయమంటున్నాడు. మనం ప్రార్థన చేస్తున్నామా? మన జీవితం ప్రభుతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, ప్రభువులో మనం జీవించినప్పుడు, ప్రభుతో మనం ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మనం సంతోషంగా ఆనందంగా పోతాం. అందుకే అన్నాడు పౌలు భక్తుడు, అంటున్నాడు పిలిప్పీలకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం అంటున్నాడు 13వ వచనంలో, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిర పడుచు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురు యొద్దకే పరిగెత్తున్నాడట. వెనుకున్నవి మర్చిపోవాలి. ఇంకా చెప్పగా కక్ష ఈర్ష ఏమేమి ఉన్నాయి అవన్నీ మర్చిపోవాలి. ఇప్పుడు చనిపోయిందండి, కక్ష సాధించుకోవడానికి ఉండదు, పగ సాధించుకోవడానికి ఉండదు కదా. కాబట్టి వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకే వేగిరపరచు. వెనుకున్నవన్నీ ఏమేమి ఉన్నాయో పగ, ద్వేషము, ఈర్ష, కక్ష ఇవన్నీ తీసివేసి, ప్రభువా నువ్వు నాకు ఈ సంవత్సరాన్ని ఇచ్చావయ్యా, ముందున్న వాటి కొరకే ఏమేమి ఉన్నాయో ఏమేమి ఉన్నాయో వాటి కొరకే మనం పరిగెడుతూ బహుమానం ఆయన ఇస్తానంటున్నాడు, జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. అది వద్దా బిడ్డ, మనకి ముందున్న వాటి కొరకే పరిగెడదాం. ఇంకా పాత జీవితాన్ని ఏమేమి ఉన్నాయో, చెడు లక్షణాలు ఏమైతే ఉన్నాయో, తాగుడు, వ్యభిచారము, మోసము, అబద్ధాలు ఇవన్నీ ఉన్నాయేమో ఇవన్నీ విడిచిపెట్టమంటున్నాడు. ఆయన అన్నాడు దేవుని పోలి నడుచుకోండి. ఆయన అన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు పౌలు భక్తుడు. అంటున్నాడు ఎంత చక్కగా, అందుకే అన్నాడు పిలిపిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని, నా ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమును సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను అంటున్నాడు. చూసారా నా ప్రియబిడ్డారా, ఏవేవి లాభకరము ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తం. మన జీవితాల్లో ఎన్నెన్నో లాభకరాలు ఉంటాయి, అవన్నీ మనం విడిచిపెట్టాలంటున్నాడు క్రీస్తు కొరకు అంటున్నాడు. అవి లాభకరమైన నష్టంగా ఎంచుకున్నాను, నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గుర్చిన అతి శ్రేష్ఠ జ్ఞానము ఆయన జ్ఞానము కోసము నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకొంచున్నాను. క్రీస్తుని సంపాదించుకొని సమస్తాన్ని పెంటతో సమానంగా నష్టంగా ఎంచుకున్నాను అన్నాడు. క్రీస్తు కొరకు అన్నాడు. క్రీస్తుని సంపాదించుకుందాం. ఇండ్లు కాదు బిడ్డ, ఈ లోకం కాదు, ఈ ధనము కాదు, ఇవి కావు, క్రీస్తుని సంపాదించుకుందాం. మనుషుల్ని సంపాదించుకున్నాం అనుకుంటాం కొన్నిసార్లు. మనుషులు ఎలా చేస్తారంటే ఆశ చూపి మోసం చేస్తారు. మనుషులు ఎవరిని నమ్మద్దు అంటున్నాడు. ఎవరిని నమ్మద్దు? ముఖ్య స్నేహితుడిని నమ్మద్దు, స్నేహితుల్ని నమ్మద్దు, ఈ లోకాన్ని నమ్మద్దు, ఆశ చూపి మోసం చేయాలి. కానీ ఆయన అంటాడు, పౌలు భక్తుని అంటాడు, క్రీస్తుని సంపాదించుకొని సమస్తాన్ని పెంటతో. ఏసై మనతో ఉంటే అన్నీ సుగుణాలు, అన్నీ ధనమంతా. ఆయన అన్నాడు భూమి నాది, ఆకాశం నాది, ఇందులో బంగారం సమస్తమన్నీ నావే, మీరు పరదేశులు, యాత్రికులు అంటున్నాడు.
మన పూర్వీకులందరూ పరదేశం యాత్రికులమని ఆయనకు వందనం చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా ప్రిబిడ, ఈ వాక్యం వింటున్నా నా ప్రిబిడ, బహుమానం కావాలని అంటే ప్రభు కొరకు నువ్వు జీవించినప్పుడు, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా వారసురాండ్రిగా ఉండాలంటే మనలో ఉన్న చెడు లక్షణాలన్నీ వెనుకున్నవి మర్చి, అయ్యో అది కాలేదు ఇది కాలేదు అవన్నీ ఇచ్చిపెట్టేసి ఈ కొత్త సంవత్సరం నూతన జీవితం జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభులో ఉండి ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రభు పాదాల దగ్గరుండి ఈసారి నేను తప్పకుండా ప్రభు దగ్గరుండి గోజాడి నేను సంపాదించుకుంటాను, గోజాడి నా బిడ్డల్ని దేవుని మార్గంలో నడిపిస్తాను అని విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే ఆయన తప్పకుండా నీకు బహుమానాన్ని ఇస్తాడు. అందుకే అంటున్నాడు, మనం ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తున్నాను. 17వ వచనంలో అంటున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురి పెట్టి చూడుడి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు బాధలు ఇబ్బందులు యేసే కూడా అనుభవించాడు. భయంకరమైన బాధ శ్రమలు నీ కొరకు నా కొరకు ఆయన ఉమ్మేయబడ్డాడు. నీ కొరకు ఆయన యెరూషలేము వీధుల్లో ఈడవబడ్డాడు. ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన పేదవాడిగా జన్మించాడు. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించాలని, ఆయన రక్షించాలని, పాపుల్ని రక్షించడానికి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనల్ని పాపులమైన మనల్ని రక్షించడానికి కొరకు ఆయనతో కూర్చుండబెట్టుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన బహుమానం ఇస్తానంటున్నాడు. ఆ బహుమానం వద్దా? ఈ లోకంలో మనుషులు కొంచెం బహుమానం ఇస్తే అబ్బా నాకు ఎంత బహుమానం ఇచ్చారండి ఓ చెప్పుకుంటూ ఉంటాం. ఏసై నిన్ను ప్రాణంతో ఉంచిందే బహుమానం నీకు, నువ్వు ఈ లోకంలో ఉండడమే బహుమానం ఆయనకు. ఆయన అంటాడు ఉన్నతమైన పిలుపుకు మనం లోబడి ఉండాలి. ఆయన పిలిచాలి. ఆయన పోలికగా మనం జీవిస్తున్నప్పుడు, ఆయన ముద్ర వేయబడిన క్రీస్తుగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేవుని కొరకు జీవించాలి. అందుకే అన్నాడు 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, నేను వెడలిపోవు కాలం సమీపమే ఉన్నది, మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగును కడముట్టించుతుని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా, వెళ్ళిపోదు వచ్చింది, నా కాలం సమీపమైంది. నేను చెప్పాను మా ఆడబిడ్డ చనిపోయింది, తనకి తెలియనే తెలియదు, కానీ ఆయనకు తెలుసు. మనం ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామని గ్యారంటీ మనకి. కానీ ఎక్కడికి వెళ్తావు? ఈ లోకం నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావా? నువ్వు ప్రభుతో జీవించినప్పుడు పరదేశంలో నువ్వు ఉంటావు. మరి సాతాన్తో ఈ లోకంతో జీవిస్తే, అందుకే అన్నాడు ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగారా అన్నాడు. స్నేహము వైరము, అందుకే అన్నాడు వ్యభిచారణీలారా అన్నాడు నా ప్రిబిడ్డ. అందుకే అన్నాడు నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగును కడముట్టించింది, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి. ఏం కాపాడుకున్నాడమ్మా? విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. పరుగును కడముట్టించాడు. ప్రభు కొరకే నేను జీవిస్తాను, ప్రభులో నేను జీవిస్తాను. అంతకుముందు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడో అన్నీ తెలుసు. కానీ ఎప్పుడైతే ప్రభువును అంగీకరించాడో, సౌలా సౌలా నువ్వు నన్నేలా హింసిస్తున్నావు అన్నాడో, ఇంకా ప్రభు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఆయన గురి ఒక్కటే ఉన్నది. ఏ గురిని అంటే పరలోకంలో గొప్ప బహుమానం నాకు ఉన్నదని. నీకు ఆ విశ్వాసం ఉన్నదా నా ప్రియబిడ్డ? ఆ విశ్వాసం ఉంటే ఆ విశ్వాసంలో నువ్వు బలపడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన అంటున్నాడు గురి పెట్టి చూడండి, మనం గురి పెట్టి చూడాలి. భూ సంబంధమైన వాటి ఎందు 19వ వచనములు అన్నాడు, భూ సంబంధమైన వాటి ఎందు మనసు నుంచి వచ్చున్నారు, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అని రక్షకు నిమిత్తము కనిపెట్టుకునేము. మన సమస్తమును తనకు లోపరచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపంగా మార్చగల గొప్ప దేవుడు. హల్లెలూయా హల్లెలూయా, అది బహుమానం కావాలని ఆయన గురి యొద్దకు పరిగెత్తాడు. ఆ ఈ లోకంలో ఉన్నప్పుడు యేసయ్య కూడా శ్రమలు బాధలు అవమానాలు అన్నీ జరిగినా మరణించినా తిరిగి లేచాడు. ఆ పునరుత్థాన శక్తిని నీకు నాకు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ బహుమానం పొందుకోవాలని ఇష్టపడుతున్నాడు. మరి ఉన్నదా? ఇంకేమంటున్నాడంటే
కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, నిర్ణయం తీసుకుంటాడు, నిలవరమైన నివాసం లేకయున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. నాకు శ్రమ, మరి నువ్వేమనుకుంటున్నావు నా ప్రియబిడ్డ? నాకు ఇల్లు కట్టుకోకపోతే శ్రమ, నా బిడ్డలు పెళ్లి కాకపోతే శ్రమ అంటున్నావా? నీకు శ్రమ ఏంటి? ప్రభు కొరకు నువ్వు జీవించాలి, ప్రకటించాలి. అందుకొరకే లోకానికి వచ్చాడు, అందుకొరకే నిన్ను రక్షించాడు. తన విలువైన రక్తము, అమూల్యమైన రక్తము, పరిశుద్ధ రక్తము నీ కొరకు చిందించాడు ఆయన. ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వలేవా నా ప్రియబిడ్డ? వెనుకున్నవన్నీ మర్చి ఇంతవరకు నువ్వేం చేయలేదేమో, ఇక్కడి నుంచి నన్న ప్రభు కొరకు నేను జీవిస్తాను, ప్రభువులో నేను జీవిస్తాను, అనేక ఆత్మలు సిలువ దగ్గరికి నడిపిస్తానని గురు దగ్గరికి వెళ్తున్నావా, పరిగెడుతున్నావా? ఎప్పుడు ఆగిపోతామో మనకి తెలియదు నా ప్రియబిడ్డ, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు. బ్రతికున్నప్పుడే ప్రభు కొరకు బ్రతికుండాలి. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరించుచున్నాడు. ఎన్నో శ్రమలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు పౌలు భక్తుడు, కానీ అన్నాడు మా శ్రమ అంతట్లో ఆయన ఆదరించే దేవుడండి, మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మన కష్టాల్లో ఉంటే విడిచిపెట్టే దేవుడు కాదండి. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, మన కన్నీటిని తుడిచే దేవుడు, మనం ఏడిస్తే ఊరుకునే దేవుడు కాదండి, తప్పకుండా మనకి సహాయం చేసే దేవుడు, మన కన్నీటిని తుడిచే దేవుడు. నేను ఎన్నోసార్లు కన్నీరు కార్చినప్పుడు నా దేవుడు నన్ను ఎంతగానో ఆదరించినాడు. నా బాధల్లో, నా శ్రమల్లో, మా కష్టాల్లో దేవుడు మాతో నిలిచినాడు. అందుకే ఈరోజు ఇంత గట్టిగా వాక్యం మీ ముందట పంచుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు విస్తరింపచేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావో నా ప్రియబిడ్డ, నీ వాక్యం ప్రకటిస్తున్నావేమో, నీకు శ్రమలు ఎదురైనయేమో, భయపడకు బిడ్డ, దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను నడిపిస్తాడు. 2020 సంవత్సరంలో నీతో ఆయన నడుస్తాడు. నువ్వు ఆయనలో జీవిస్తే, ఆయన పోలికగా నువ్వు నడిస్తే తప్పకుండా ఆయన నీతో నడుస్తాడు. మన దేవుడు అలాంటి దేవుడు. అందుకే అన్నాడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 24 చదవండి మీరు. ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని బాధలు అనుభవించాడు, అనుభవిస్తూ అంటున్నాడు. నేను క్రీస్తు పరిచారకుడను, విశేషంగా శ్రమ పడితిని. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో అన్నాడు, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు దినదినము నూతన పరిచినాడు. హల్లెలూయా. బాహ్య పురుషుడు ఉన్న కానీ ఆంతర్య పురుషుడు మన దినదినము నూతన పరుస్తున్నాడు. హల్లెలూయా. అధైర్యపడిపోవద్దు, మనం దేవుడు మనతో ఉన్నాడు, అద్భుత కార్యాలు జరిగించే దేవుడు నీతో ఉన్నాడు. అందుకే అంటాడు పౌలు భక్తుడు అంటున్నాడు. ఇంకా మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 20వ వచనంలో ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయేయు, క్రోధ్రములను, కక్షములను, కొండెములను, గుసగుసలాడుటను, ఉప్పొంగుటను, అల్లర్లను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరీ చేష్టల నిమిత్తము మారు మనసు పొందిన అనేకులను గుర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను అన్నాడు పౌలు భక్తుడు. చూసారా ఎట్లున్నాం? పాతది ఇంకా అవే జీవిస్తున్నామేమో. ఒకవేళ దేవుడు వచ్చినప్పుడు పౌలే అంత బాధపడుతుంటే, ఆయన సురక్తమిచ్చి నిన్ను కొనుక్కున్నాడమ్మా, ఆయన రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు, నిన్ను ఆయన ప్రేమించాడు, వెళ్ళలేని రక్తాన్ని నీ కొరకు కార్చాడు, ఆయన ఇంకెంత దుఃఖపడతాడు. నిన్ను తీసుకెళ్ళడానికే ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి? ఈయన అన్నాడు భయపడుతున్నాను అంటున్నాడు. పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరీ చేష్టల నిమిత్తం మారు మనసు పొందని అనేకులను గుర్చి దుఃఖపడవలసి వచ్చినేమో. ఆయన దుఃఖపడుతున్నాడు బిడ్డ, చాటును ఆయన ఏడుస్తాడట మన గురించి. ఆయన కొరకు మనం జీవించకపోతే
ఇంకా పాత జీవితాన్ని ఇంకా పట్టుకొని మనం వెళ్ళాడుతుంటే ఆయన అంటున్నాడు, వెనుకున్నవి మర్చిపో, ఇంకా నీ పాత జీవితాన్ని అంతా మర్చిపో. రాహాబు వేష తన పాత జీవితాన్ని అంతా మర్చిపోయింది. ప్రభు కొరకు ఆ వేగులు వారిని చేర్చుకున్నందుకు నీతిమంతురాలుగా పిలువబడ్డది. నా ప్రియబిడ్డ వాక్యం ఏంటన్నా, నా ప్రియబిడ్డ నువ్వే రీతిగా ఉన్నావు, ప్రభు అడుగుతున్నాడు నువ్వు ఆయన కొరకు జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఆయన కొరకు నువ్వు జీవిస్తే తప్పకుండా దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. ఇంకేమన్నాడంటే వెనుకున్నవేమంటే, మనం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాలు చదివి, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. మన కొరకు ఆయన ప్రేమించి, చూసారా మనం ఎట్లుండాలంట, పరిమళ వాసనగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియులైన దేవుని పిల్లల వలె నడుచుకోండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ రీతిగా ఉన్నాము, అందుకని మీలో జారత్వము అప్పగించు, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరీ మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలుస్తున్నాడు అంటాడు పౌలు భక్తుడు. అంటున్నాడు ఇవన్నీ ఉన్నాయేమో, ఇవన్నీ పాత జీవితం, ఇవన్నీ కంపు జీవితం, ఇవన్నీ విడిచిపెట్టమన్నాడు. నూతన స్వభావం, నూతన మనసు, నూతన మార్పు కలగాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అంటున్నాడు పౌలు భక్తుడు అంటున్నాడు. ఇంకా మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17, 18, 18వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచున్నాము గనుక క్షణమాత్రముండు చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమను భారమును కలుగజేసినది. హల్లెలూయా. దృశ్యమైన వాటికి ఇవన్నీ కనబడేట చూడలేడు, ఈ లోకమంతా చూడలేడు, అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు. అందుకే గురి యొద్దకే పరిగెడుతున్నాను అంటాడు. నువ్వెవరి దగ్గర పరిగెడుతున్నావు? ఈ లోకం వైపు పరిగెడుతున్నావా బిడ్డ? ఈ లోకం ఆశ చూపి మోసం చేస్తుంది. సాతానుడు ఇదంతా నాదే అని చెప్తున్నాడు. కానీ ప్రభు పౌలు భక్తుడు అన్నాడు, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అదృశ్యమైన వాటిని ఈ సంవత్సరము నిదానించి నువ్వు చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమను భారమును కలగచేచినది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో తెలుసా. భారం, శ్రమలు, బాధలు ఉన్నాయండి, ఇబ్బందులు ఉన్నాయండి, కష్టాలు ఉన్నాయండి, ఇవన్నీ పక్కకు పెట్టు, ప్రభు కొరకు పరిగెత్తు. ఆ బహుమానం మనకు కావాలి బిడ్డ. ఎప్పుడు నువ్వు సిద్ధపడతావు? ఎప్పుడు ప్రభు కొరకు జీవిస్తావు? ఎప్పుడు ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తావు? ఎప్పుడు ప్రభు కొరకు నిన్ను చూసేవారు దేవుని బిడ్డాన్ని ఎప్పుడు నిర్ణయిస్తారు? పోలికగా, ఆయన పోలికగా నువ్వు సృజించబడినావు. పౌలు భక్తుడు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను. మరి నువ్వేమని పోలు నడుచుకుంటున్నావు? పౌలు అంటున్నాడు, నన్ను పోలు మీరు నడుచుకోండి అంటున్నాడు. నడుచుకుంటున్నామా? అందుకే అన్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 9 వరకు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకున్నట్లు నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిందంట. చూసారా, ఆయన శరీరం ముళ్ళు లేదా, కష్టాలు లేవా? ఉన్నాయి. ఆయన కూడా నేను క్రీస్తుని పోలు నడుస్తున్నాను, ఆయన వాక్యాన్ని ప్రకటిస్తాను. అయ్యో, సువార్త ప్రకటించకపోయినలా నాకు శ్రమ అన్నాడు. ఎంత గొప్ప మాటలు పౌలు భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడు పౌలు భక్త పౌలు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇది నన్ను ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియబిడ్డ, అందుకే అన్నాడు, క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లో, ఇబ్బందుల్లోను, నిందల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు నేను సంతోషిస్తున్నాను. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనంలో అంటున్నాడు, దేవుని కృపాసువార్తను గుర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వల్ల పొందిన పరిచర్యను తుదమట్టింపాలంటున్నాడు.
నువ్వు తుదిమట్టి ఈ సంవత్సరాన్ని నిర్ణయించుకో. నువ్వు అది సాక్ష్యమిచ్చుట యందు, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వల్ల పొందిన పరిచర్యను తుదిముట్టింపవలని నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదన్నాడు. హల్లెలూయా. పౌలు భక్తుని యొక్క నిర్ణయం అది. మరి నీ నిర్ణయం ఏంటి? నువ్వేమి నిర్ణయించుకుంటున్నావు? వెనుకున్నవన్నీ ముందు తీసుకొచ్చి ఇవన్నీ నా ముందటేసుకుని ఈ కష్టాలు ఈ బాధలు ఇంకా నన్ను వెంటాడుతున్నాయి, ఈ శ్రమ ఇంకా నన్ను వెంటాడుతున్నాయి, ఇంకా ఈ రోగం నన్ను పోతలేదు అనుకుంటున్నావు నా ప్రియుడు, అవన్నీ మర్చిపోవు. ఈ శరీరానికి ఎప్పటికీ చెప్తాను, ఎప్పటికీ కుళ్ళుపోయిన శరీరం ఇది. కండ్ల నొప్పి, కాళ్ళు నొప్పి, కడుపు నొప్పి ఇవన్నీ వస్తూనే ఉంటాయి, కానీ ఆత్మ సిద్ధంగా ఉండాలి. ప్రభు కొరకు నువ్వు జీవించాలి. నీలో ఏమైతే ఉన్నాయో నవీన పాత స్వభావాన్ని అంతా విడిచిపెట్టి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావం ధరించుకోండి అన్నాడు. ధరించుకుంటున్నామా? కొత్త సంవత్సరం అంతా కొత్త జీవితాన్ని మార్చుకోవాలి. నిన్ను చూసేవారందరూ అమ్మో ఈమె క్రీస్తు బిడ్డండి, నీ ఆఫీస్లో నిన్ను గురించి చెప్పాలి, నువ్వు బయట మాట్లాడుతున్నప్పుడు నిన్ను గురించి చెప్పాలి. చెప్తారా? అలా చెప్తే దేవునికి మహిమ కలుగును కాక. దావిది భక్తుడు అంటున్నాడు 23:6 అంటాడు, నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసేదనని ఆయన నిర్ణయించుకున్నాడు. చిరకాలం బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను అనుకుంటున్నావా? ఈ సంవత్సరం నుంచి అయినా నా కుటుంబం అంతటిని తీసుకునేళ్ళి నేను గుడిలో ఉండి నా ప్రభు కొరకు నేను జీవిస్తాను, ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను, నా బిడ్డల కొరకు రేయ్ మొదటి జామును లేసి కన్నీరు కారుస్తాను, నా బిడ్డల కొరకు, నా భర్త కొరకు, నా కుటుంబం కొరకు, నా చుట్టుపక్కల వారి కొరకు నేను ప్రభు కొరకు జీవిస్తాను అని అనుకుంటున్నావా? దావీదు భక్తుడైతే అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే 27:4 యెహోవా యుద్ధముకు వరం అడిగితే దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అన్నాడు. ఆయన మందిరంలో ఈ సంవత్సరం నివసించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అంటున్నాడు దేవుడు, అంటున్నాడు నా హృదయానుసారుడు అంటున్నాడు. నా హృదయానుసారుడు అన్నాడు దావీదు భక్తుని. 84:10 ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. చూసారా? ఆయన సన్నిధిలో గడపడానికి కొరకు, ఆయన ప్రసన్నతను చూడడానికి కొరకు. నువ్వు ఆయన ప్రసన్నతను చూస్తున్నావా? ఆలయంలో కూర్చుంటున్నావు కానీ ఆయన ప్రసన్నతను చూస్తున్నావా? సెల్ ఫోన్లు పెట్టుకుంటా పక్కోళ్ళు నీ ఎదురింటి వాళ్ళు అవి చూస్తున్నావు, కానీ ఆయన అంటున్నాడు వరం అడుగుతున్నాను యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించడానికి ఆలయానికి వెళ్తున్నావు. ఈ సంవత్సరం అన్న బైబిల్ తీసుకుని వెళ్ళిన ప్రిబిడ్డ, సెల్ ఫోన్లో బైబిల్ ఉందంటారు. సెల్ ఫోన్లో అన్నీ ఉన్నాయి, పాపం ఉన్నది, అన్నీ ఉన్నాయి, అవి కావు. ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఈ బైబిల్ తీయడానికి ఎంతో కష్టపడి ఎన్నో ప్రాణాలు పోయినాయి. ఆ బైబిల్ నీ చేత పట్టుకున్నవా? ఏసై నీ చేతిలో పట్టుకుని, అయ్యా నీ ప్రసన్నత నీ సంవత్సరం నేను ఆలయంలో చూడాలయ్యా, నీ ప్రసన్నతను నీ ఆలయంలో నేను ఉండాలయ్యా, నీ ఆలయంలో నేను ధ్యానించాలయ్యా అని కోరిక అడుగు దేవుణ్ణి. ఈ సంవత్సరం నిర్ణయించుకో, దేవుని దగ్గర నిర్ణయించుకో, నీ ప్రసన్నత చూడడానికయ్యా, నీ ఆలయంలో ధ్యానించడానికి కొరకయ్యా నేను నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను అని నువ్వు నిర్ణయించుకో. ఈ సంవత్సరాన్ని నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో ఆయన ప్రసన్నత నీకు వస్తుంది. నువ్వెక్కడికి వెళ్ళినా నీ జీవితంలో అన్ని జయమే, ఏమీ నష్టం ఉండదు. దేవుని యందు ఏ జరిగినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుని సన్నిధిలో ఉండు. దేవుని నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు, మహోన్నతుడు, మహిమగల రాజు. అందుకే అంటున్నాడు, మనకు తెలుసు హబక్కుకు రాసిన పత్రికలో 3:17-19 చదివితే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు పలింపకపోయినను, ఒలివ చెట్లు కాపలేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించను, నా రక్షణ కర్తైన నా దేవుని యందు నేను సంతోషించదును. ప్రభువు యెహోవాయే నాకు బలము. ఏమి లేకున్నా పర్వాలేదు. ఏమంటున్నాడు? ఏమి లేకున్నా పర్వాలేదు అయ్యా, యెహోవా అయ్యా నా బలం అంటున్నాడు. నా ఎత్తైన కొండ అంటున్నాడు, ఆయన నా కాలం లేడి కాలువలే చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపింప చేయను. హల్లెలూయా. అవిశ్వాసం నీకుందా నా ప్రియబిడ్డ? ఈ సంవత్సరం నువ్వు అలాగనుకుంటే
దేవుడు తప్పకుండా నీతో నడుస్తాడు. నేను దేవుని అందు ఆనందిస్తాను, నా ఉన్నతమైన స్థలం మీద ఆయన నన్ను నడిపింపచేస్తాడని వాగ్దానం తీసుకో. నన్ను ఉన్నతమైన స్థితిలో నన్ను నడిపిస్తాడు. నేను ఎప్పుడు ఆగిపోతానో నాకు తెలియదు, కానీ నా జీవితాన్ని ఆయన కొరకు నేను జీవిస్తానని. ఎప్పుడైతే నువ్వు ఆనందపడతావో గురి యొద్దకే పరిగెడతావు, దేవుడిచ్చే బహుమానం నువ్వు పొందుకుంటావు. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగింది ఆయన, నువ్వు ఇచ్చిన వాగ్దానం కొరకే నీకు వందనాలయ్య. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరి పడుతూ ప్రభా, నువ్విచ్చే బహుమానం పొందుకోవాలని ఇష్టపడుతున్నామయ్యా. అబ్బుకు కంటున్నాడు, ఏమి లేకపోయినా పర్వాలేదు, నేను దేవుని యందు ఆనందిస్తాను ఈ సంవత్సరం. ప్రభా, మా జీవితాల్లో అవి నేర్పించండి అయ్యా. నీ నా బలమైన దేవుడు నీవని ప్రభా, మమ్మల్ని తప్పకుండా ఎత్తైన స్థలంలో మమ్మల్ని నడిపింపచేస్తావని విశ్వాసంలో ఈ బిడ్డలందరూ ఉండటకు మీరు కృప చూపండి. ఏ వేదనతో ఏ దుఃఖంతో టీవీ దగ్గర కూర్చున్నారు నాకు తెలియదు, కానీ ప్రభా వేదన తీర్చే దేవుడవు నీవున్నావని ప్రభా విశ్వాసంతో ప్రార్థించట కృప చూపండి. ఇక ప్రభా ప్రేమ సువర్ణ బ్రతకాలనుకున్నది నాయన, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందయ్యా. మా జీవితాలు కూడా అంతేనయ్యా, ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాము ప్రభా. ముందు రోజు చనిపోయింది, తర్వాత రోజు బర్త్డే ప్రభా. బర్త్డే జరిపించుకోవాలని ఎంతో ఆశపడ్డదయ్యా, కానీ నువ్వు పిలిచావు, నీ పిలుపుని అందుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మేము కూడా అంతేనయ్యా, ఎప్పుడు నీ పిలుపుని అందుకుంటామో మాకు తెలియదు, కానీ అయ్యా నీ కొరకు మేము బ్రతకటకు, నీ ఆలయంలో ప్రసన్నతను చూడడానికి, నీ ఆలయంలో మేము ధ్యానించుకోవడానికి ఉండటకు మా కృప చూపమని దీవించి ఆశీర్వదించమని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాకా.